తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ తన మార్క్ రాజకీయంతో టార్గెట్ 14 సీట్లతో దూసుకుపోతున్నారు. అందుకోసం తనకి చేతనైన తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుపోవడం అనేది ఎంత ముఖ్యమో గత ఎన్నికల్లో తెలుసుకున్న రేవంత్ ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఇందుకోసం తాను సీఎం అనే దర్పాన్ని ప్రదర్శించకుండా కాంగ్రెస్ గెలుపుకి పనికొచ్చే అందరితో కలివిడిగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తన నివాసంలో సిపిఎం నాయకులతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, ఇప్పటికే భువనగిరిలో నామినేషన్ వేసిన సిపిఎం అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకుల్ని సీఎం రేవంత్ కోరారు. రేవంత్ అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిపిఎం సూత్రప్రాయంగా అంగీకరించింది. తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిపిఎం నాయకులు రేవంత్ తో చెప్పారు. ఈ రోజు రేపో తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ నేతలు జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, వీరయ్య ఉన్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే 2 సార్లు సిపిఎం నాయకులను కాంగ్రెస్ నేతలు కలిశారు. అయితే అప్పుడు వారు పోటీకి మొగ్గు చూపారు, కానీ స్వయంగా సీఎం రేవంత్ పిలిపించుకుని మాట్లాడటంతో వారు సానుకూలంగా స్పందించారని, 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలుపు కోసం కృషి చేసేందుకు సిపిఎం నేతలు సిద్ధంగా ఉన్నారన్న, బీజేపీని అడ్డుకునేందుకైనా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తామని సిపిఎం నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వీటితో పాటు సిపిఎం నాయకులకు రేవంత్ కొన్ని తాయిలాలు ప్రకటించారని, అందులో భాగంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే సిపిఎం కు 2 కార్పొరేషన్ పదవులు, 1 ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. దాంతో సిపిఎం లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సుముఖత చూపింది. Thank you.